ಎಲ್ಲೊಂದು ಭಯ ಮೇಜರ್ ಮೂವಿ ಮೇಜರ್ ವನ್ ಆಫ್ ದ ಫೈನೆಸ್ಟ್ ಟ್ರಿಬ್ಯೂಟ್ ಫಾರ್ ಸಂದೀಪ್ ಉನ್ನಿಕೃಷ್ಣ ಕೃಷ್ಣನ್ చాలా మంచిగా తీశారు సినిమా మేజర్ అడివిశేష్ గారు అయితే మ్యాడ్ అసలు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అసలు మ్యాజిక్ చేశాడు అనమాట ఆయన సింపుల్గా అండ్ ఆయనకి 10,000 సార్లు అన్నం పెట్టినా తప్పులేదు ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ అండి పాన్ ఇండియా సినిమాలు అంటే వేరే సినిమాలు వచ్చినాయిలేండి ఎందుకు ఇప్పుడు పేర్లు చెప్పడం కానీ ఇది దిస్ ఈజ్ పాన్ ఇండియా సినిమా అసలీ పాన్ ఇండియన్ సినిమా అంటే ఇది అండ్ హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది డెఫినెట్గా మీరు సీట్ ఎచ్చుకొచ్చి చూసే మూమెంట్స్ మూవీలో చాలా చాలా ఉన్నాయి డెఫినెట్గా శ్రీచరణ్ పాకాల మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ టిఎఫ్ఐ ఇప్పుడు ఇండియా వైడ్గా ఆయనకు ఆఫర్లు వస్తాయి డెఫినెట్గా కదిలిచ్చేసాడు లాస్ట్ 30 మినిట్స్ అయితే ఆయనదే షో మొత్తం ఆయనదే అండ్ అడివిశేష్ గారి యాక్టింగ్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువ అండ్ శశి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఓపి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యారు ఫిలింకి అండ్ మహేష్ బాబు గారు ప్రొడక్షన్లో ఈ సినిమా ఎంత మంచి సినిమా వస్తుందని ఆయన కూడా ఊహించుండరు డెఫినెట్గా ఇది ఒక మంచి మాస్టర్ పీస్ ఫిలిం ఇది అంటే బయోగ్రాఫ్స్లో ఇది ఒక బెస్ట్ ఫిలిం అన్నమాట ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం ఫైనల్గా హిట్ కొట్టారు వీళ్ళు నేనేదో అనుకున్నా కానీ తక్కువ ప్రైసెస్లో ఉన్నది కానీ ఇది ఎక్కువ ప్రైస్ కూడా పెట్టి చూడాల్సిన సినిమా అన్నమాట ఇది అసలైన సినిమా అండ్ అందరికీ రీచబుల్ ఉండే సినిమా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి మన ఇండియన్ సోల్జర్ యొక్క వాల్యూ అయితే డెఫినెట్గా తెలుస్తుంది ఒక మేజర్ కానీ అదే డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎంత దూరం చేసుకొని ఇండియా కోసం సాక్రిఫైస్ చేసి కంట్రీ కోసం ఎంత కష్టపడతారు అనేది ఒక మంచి పాయింట్ ఉంది మంచి లవ్ స్టోరీ ఉంది ఫస్ట్ ఆఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది ఒక మేజర్ బయోగ్రఫీ అయినా సరే ఒక మీకు మంచి లవ్ స్టోరీ కనిపిస్తుంది ఒక మంచి అంటే దేశం కోసం పడే తపనని సినిమాలో చాలా బాగా చూపించారు డెఫినెట్గా మీరైతే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే అంటే